హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం. సో బాబుతో వచ్చానమా, కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పేసి. కొంచెం రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాడులేండి. మొదటగా చెప్పునా, ఏం మాట్లాడాలని వచ్చావు? ఈరోజు 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి మీకు. ఓకే. కొత్తగా ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఇవి, ఈ కిట్స్ ఇంట్రడ్యూస్ చేశాం. లాస్ట్ టైం అమ్మ లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు మీకు, ఇప్పుడు క్లియర్గా చెప్తారు వీటి గురించి. అది అమ్మ చెప్తుంది. నేను వచ్చింది వెబ్సైట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఫస్ట్ వెబ్సైట్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అంటే అమ్మ దగ్గరికి రావడానికి టైం, ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇంకా కొంచెం టైం పడుతుంది కంప్లీట్గా జూమ్ మీటింగ్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. నేను దానికి క్లారిటీ ఇస్తాను. ఫ్యాంటైజ్కి వచ్చి అమ్మని కలవడానికి మీరు ఆన్లైన్లోనే పే చేసేసి ఆ టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే, మీరు 11:30, 12 అని చెప్తారు, మేము వచ్చేసరికి ముందు 10 మంది ఉంటున్నారు, ఆ 10 మంది తర్వాత మమ్మల్ని పంపిస్తున్నారు, సో మేము 11కి వచ్చినా 2:30 అవుతుంది మేడంని కలిసేదానికి అని చెప్తున్నారు. సో దానికని ఇప్పుడు ఏం చేసామంటే, మీకు టైం స్లాట్స్ 15 మినిట్స్ టైం స్లాట్స్ ఉంటాయి, 10:30 or 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు కానీ ఆ టైం స్లాట్ బుక్ చేసుకొని 600 పే చేస్తే, మీరు ఏ స్లాట్లు అయితే బుక్ చేసుకున్నారో ఆ స్లాట్లో మీకు మీరు రాగానే మీకు అపాయింట్మెంట్ వచ్చేటట్లు. ముందు ఎంతమంది ఉన్నా కూడా మీరు ఎందుకంటే ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఆటోమేటిక్గా లోపలికి పంపించేస్తారు. కాకపోతే మరీ లేట్ అవ్వద్దు, లైక్ 11:30 స్లాట్ బుక్ చేసుకొని 1:00 వచ్చారంటే మేమేం చేయలేము. క్లాష్ ఏం అవ్వదంటావు వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్? లేదు లేదు, ఏం క్లాష్ ఏం అవ్వదు. ఇది నేను ముందే అప్డేట్ చేసేస్తాను మన స్టాఫ్కి, సో ఆ టైం స్లాట్స్లో పేరు రాసి పెట్టేసుకుంటారు. ఓకే. సో మీరు కరెక్ట్గా ఒక 15 మినిట్స్ అటు ఇటుగా మీరు ఇచ్చిన టైం స్లాట్లో వచ్చారు అంటే మీకు లేట్ లేకుండా అపాయింట్మెంట్ ఫాస్ట్గా అయిపోయేదానికి ఇది ఒకటి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ల్యాప్టాప్లో మీకు క్లియర్గా చూపిస్తాను. పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, సింపుల్గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో, మేము అమాంతం ఏమి 18% ప్రైజ్లు మా ప్రోడక్ట్స్ మీద పెంచలేదు. సో ఆ జిఎస్టీ మీరు కొనే ప్రతి ప్రోడక్ట్కి మేమే గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు మేము లైక్ భారం అని కానీ అట్లని ఫీల్ అవ్వలేదు. నేను రేట్లు పెంచుదామని చెప్పినా కూడా అమ్మ ఎందుకు జనాల మీద అనవసరంగా భారం పడిపోద్ది, ఇప్పుడు మనం పెంచొద్దు అని చెప్తూ వచ్చింది. కాకపోతే వెబ్సైట్లో ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ కదండి, డైరెక్ట్గా మీరు రేజర్ పే ద్వారానో ఏదో ఒక పేమెంట్ గేట్ వే ద్వారానో ఇస్తారు. ఈవెన్ ఇన్న అమెజాన్లో కూడా సేమ్ కేసు. ఆ జిఎస్టీ అనేది మేము అవాయిడ్ చేయలేము. సో దాంట్లో కూడా ఇంకా మేమే కట్టుకోకుండా 18% ఏం ప్రతి ప్రోడక్ట్ మీద పెంచలేదు, మీరు గమనించవచ్చు ప్రైజులు. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దొరికేదానికంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. ఓకే. సో 50-50 షేరింగ్ లాగా అనుకోండి, 9% మా సైడ్ నుంచి వెళ్తే 9% జనాలు కట్టేటట్లు అని చెప్పి అనుకున్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మరీ ఎక్కువ ప్రోడక్ట్స్ మేము ఒక రెగ్యులరైజ్ చేద్దాం అనుకుంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో 18% పక్కాగా ఇక్కడ కూడా, ఈవెన్ నిన్న ఫ్యాంటైజ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడే కాదు, దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మాత్రం ఫర్ నౌ కొంచెం జిఎస్టీ అనేది పడుతుంది. అది ఒకటి నేను చెప్పాలనుకున్నాను, ప్రైజెస్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడికి అక్కడికని చాలామంది అడుగుతున్నారు, దానికని చెప్తున్నాను. చెప్పు, ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటే మనము కొరియర్కి తీసుకునేవి కూడా కన్సిడర్ చేస్తాము. యాక్చువల్గా ప్రస్తుతానికి మీరు 10,000కి ఆర్డర్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పడదు, అది ఆటోమేట్ చేస్తున్నాను. మీరు 10,000కి కానీ తీసుకుంటే మీకు 1 రూపీ కూడా ట్రాన్స్పోర్టేషన్ పడదు, ఫ్రీ షిప్పింగ్ జరుగుతుంది. అది కూడా వెబ్సైట్లో ఎక్కడో దగ్గర ట్యాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఇప్పుడు ఫిజికల్గా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను గిఫ్ట్ల గురించి చెప్పిన, గిఫ్ట్ బాక్స్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి సోప్స్ మా, సోప్స్. సో మీకు స్టిక్కర్ కూడా ఉంటుంది వెనకాల, ఇంకా క్లియర్గా తర్వాత చెప్తాము. సో 4 సోప్స్, 2 కోల్డ్ ప్రాసెస్ సోప్స్, ఒకటి వచ్చేసి సాఫ్రాన్ సోప్ మా, ఇంకొకటి వచ్చేసి 3BBT సోప్. దీంట్లో కూడా కోల్డ్ ప్రాసెస్లో కూడా ఒకటి ఆల్మండ్, ఇంకొకటి వచ్చేసి ధరణి సోప్ అన్నమాట. సో స్కిన్ ఫ్రెండ్లీ, ఎవరికైనా సూట్ అవుతాయి. 12 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా వాడచ్చు. ఆల్మండ్ సోపు, 3BBT సోప్ అయితే మీరు 5 ఇయర్స్ నుంచి కూడా వాడచ్చు, పిల్లలు ఉంటే కూడా వాడచ్చు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపోయేటట్టుగా అన్నమాట. సో ఇది సోప్స్ గురించిమ్మా. అంటే మీకు కిట్ లాగా ఇస్తున్నాము, ప్రైస్ కూడా తగ్గించామ్మా. ఇకపోతే నాన్న ఒకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఓకే, కొరియర్ చేయమంటారనుకో,
అప్పుడు మనం ఇలానే ఇదే షేప్ లో వెళ్ళాలి అంటే కొరియర్ చేయాలంటే దీన్ని మేము కొంచెం ప్రిజర్వ్ చేసి పంపించాల్సి వస్తుందండి ఎందుకంటే మన కొరియర్ సర్వీస్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు తెలుసు ఇసిడిసిడి కొడితే ఇది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది సో మేమేంటంటే ఈ ఇదే కిట్ మీరు ఆర్డర్ చేస్తే కొంచెం కొరియర్ చార్జెస్కి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు అదర్ దెన్ దట్ నథింగ్ ఎందుకంటే ఇది బ్రేక్ అవ్వకుండా మేము కొంచెం జాగ్రత్తగా దీన్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది అదే రీజన్తో ఆర్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇది మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఓకే సో తర్వాత వచ్చేసి పింపుల్స్ మా యాక్నే ఉన్న వాళ్ళకి దీంట్లో కూడా క్యూట్గా ఏంటి అంటే ఒక సోప్ ఉంటుంది యాక్నే సోప్ ఉంటుంది యాక్నే జెల్ ఉంటుంది మింట్ ప్యాక్ ఉంటుంది అట్ ద సేమ్ టైం లిప్ బామ్ ఇస్తున్నామ్మా ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళకి డ్రై లిప్స్ సో ఇది టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా కానీ వాడచ్చు చెప్తున్నాను కదమ్మా మీరు మామూలుగా సపరేట్గా తీసుకునే కంటే ఇలా తీసుకుంటే మీకు ప్రైస్ కొంచెం తక్కువే ఉంటుంది మీరు కంపేర్ చేసుకోవచ్చు ఓకేనమ్మా తర్వాత వచ్చేసి బ్రైట్నెస్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందమ్మా బ్రైట్నెస్కి పాపం చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ముఖ్యంగా ఏంటి అంటే ఎందుకు పెట్టాను అంటే నా దగ్గరికి అబ్బాయిలు వస్తూ ఉంటారు మేడం మా సిస్టర్కి తీసుకెళ్ళాలి నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలి మా ఆవిడకి ఇవ్వాలి ఏంటి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళలో కొంతమంది నాకే సజెషన్ ఇచ్చారు మేడం ఇట్లా గిఫ్ట్ బాక్స్ లాగా పెట్టచ్చు కదా మాకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి 2 ఇయర్స్ బ్యాక్ చెప్పారు మా అప్పటి నుంచి అనుకుంటే ఇప్పటికి కుదిరింది సో దీంట్లో కూడా ఏంటి అంటే మారీగోల్డ్ క్రీమ్ ఉంటుందమ్మా ట్యాన్ ప్యాక్ ఉంటుంది ఒక స్క్రబ్ ఉంటుంది టామరిండ్ సీడ్ స్క్రబ్ ఉంటుంది లిప్ బామ్ ఉంటుంది సఫ్రాన్ సోప్ ఉంటుంది సో హ్యాపీగా 1 మంత్ వాడుకోవచ్చు మీరు ఓకేనా ఇన్స్ట్రక్షన్స్ మా వాళ్ళు చెప్తారమ్మా తర్వాత కూడా స్టిక్కర్ అంటిస్తాము తర్వాత పిగ్మెంటేషన్ ఇది అన్నిటికంటే చాలామంది డిమాండ్ చేసే కిట్ అన్నమాట దీంట్లో కూడా ఒక సోప్ ఉంటుంది యాంటీ పిగ్మెంటేషన్ సోప్ ఒకటి ఉంటుంది అలానే పిగ్మెంటేషన్కి 2 క్రీమ్స్ ఉంటాయమ్మా అలానే స్క్రబ్ ఒకటి ఉంటుంది యాజ్ యూజువల్గా లిప్ బామ్ ఒకటి ఉంటుంది ఓకేనమ్మా ప్రతి కిట్లో మీకు మామూలు కంటే ప్రైస్ తక్కువే ఉంటుంది మీరు సపరేట్గా కొనుక్కుంటే ప్రతి కిట్కి ఒక 10-15% ఎక్కువే ఉంటుందన్నమాట మీకు సరేనా అలా చేశామన్నమాట కిట్స్ ఇది అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాము చాలా క్యూట్గా ఉంటాయి మీకు హ్యాండీగా ఉంటాయి ఎక్కడికైనా కూడా ఇలానే తీసుకెళ్ళిపోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీరు మీ వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా నువ్వు మాట్లాడినా ఇంకా సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా తీసుకోవాలి చెప్తాను ఇది కూడా కిట్స్ ఏంటంటే ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నాం అంటే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి ఇప్పుడు మెయిన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటండి జనాలకి పింపుల్స్ పిగ్మెంటేషన్ ఇవి రెండు ఎవర్గ్రీన్ అంటే ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ జనాలకి అండ్ బ్రైట్నెస్ అనేది ఇంకా డిమాండ్ మీద చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ సోప్స్ కిట్ అనేది మేము సపరేట్గా మేము ప్లాన్ చేసాము సో ఇది బేసిక్ అండి అంటే ఈ ప్రాబ్లమ్కి ఇదే అని కాదు ఇది బేసిక్ కిట్ ఇవి ఖచ్చితంగా స్టార్టింగ్లో వాడాల్సిన ప్రోడక్ట్స్ దీని తర్వాత అడ్వాన్స్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది తను చెప్పాడమ్మా ఒకటేసారి అన్ని కిట్స్ తయారు చేస్తే కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఇది అలవాటు పడ్డ తర్వాత దానికి వెళ్దామని నేను అడ్వాన్స్ కిట్ కూడా తర్వాత వస్తుంది ఇది బేసిక్ కిట్ అనుకుంటే అడ్వాన్స్ పింపుల్ కిట్ అడ్వాన్స్ పిగ్మెంటేషన్ కిట్ అనేవి కూడా త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తాము వీటిలో రెస్పాన్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది వాటిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తామనేది అండ్ ఈవెన్ వెబ్సైట్లో కూడా కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నాము రీసెంట్గా జింగ్స్ అండ్ గోల్డ్ అండ్ హ్యాండ్స్ గ్లో యాడ్ చేశాను ఇంకా రెగ్యులర్గా మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ ఇంకొక 7-8 మంత్స్లో మొత్తం ఫ్యాంటైజ్లో ఉండేవన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి మీకు అంటే ఇంకొక క్లారిటీ నానా ఇప్పుడు చాలామంది ఏంటి అంటే వెబ్సైట్లోనే ఎందుకు తీసుకోవాలి ఫ్యాంటైజ్లోనే ఎందుకు తీసుకోవాలి అంటారు దేని అడ్వాంటేజెస్ దానికి ఇప్పుడు అందరూ ఫ్యాంటైజ్కి వచ్చి తీసుకోలేరు మన వాళ్ళు ఒక్కొక్కళ్ళ కాల్స్ అటెండ్ చేసుకుంటారు లేదు అలాంటి వాళ్ళు హ్యాపీగా వెబ్సైట్లో తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ ఓల్డ్ క్లయింట్స్ అందరూ ఫ్యాంటైజ్లో కూడా తీసుకోవచ్చు అంటే వెబ్సైట్ పెట్టాం కదా అనేసి ఫ్యాంటైజ్లో మనం ఏమి ఇవ్వకుండా లేము ఇక్కడ కూడా అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి అది క్లారిటీ ఇవ్వు కొంతమందికి అది కూడా డౌట్ అన్నమాట ఇక్కడది ఎప్పుడు ఆపాలనే ఉద్దేశం లేదండి మీరు ఫోన్ నెంబర్స్ ద్వారా ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో అది ఎప్పటికీ అలానే ఉంటుంది వెబ్సైట్ కానీ అమెజాన్ కానీ పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే వైడ్ రీచ్ కోసం ప్రతి ఒక్కరు వీడియో చూసే రావాలని లేదు కదా సో ర్యాండమ్గా ఒక ప్రోడక్ట్ ఒక బ్రైట్నెస్ ప్రోడక్ట్ ఒక పింపుల్ ప్రోడక్ట్ పిగ్మెంటేషన్కి ప్రోడక్ట్లు జనాలు సెర్చ్ చేసేటప్పుడు మనది కూడా ఒక వెబ్సైట్ ఉండి ఒక ప్లాట్ఫామ్ లాగా జనాలకి ఉంటుంది
ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది మాకు కూడా అన్నట్లు డెవలప్ చేసామే కానీ అది ఆపేసి ఓన్లీ వెబ్సైట్ ద్వారానే చేయాలనే ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు నేనైతే ఇక్కడతోనే ఆపేసి ఉండేదాన్ని మీరు వచ్చారు కాబట్టి ముందుకెళ్ళాం కానీ లేకపోతే ప్రోడక్ట్స్కి స్కోప్ ఉందని చెప్పి డెవలప్ చేయడమేనండి అంటే చాలా బాగున్నాయని అందరూ చెప్తుంటారు కాబట్టి ఇవి ఇంకా వైడ్ రేంజ్కి రీచ్ అయితే మనకి మంచి పేరు వస్తుంది అండ్ జనాలకు కూడా చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్తూ ఉన్నాం చిన్నగా త్వరలో నైకా వాటిల్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాం కొంచెం టైం పడుతుంది వాటికి ఇంకా ఇప్పుడే చెప్పకు నాన్న మళ్ళీ వెంటనే అడుగుతుంటారు నేను సమాధానం చెప్పాలి అవి ప్రీమియం ప్రొడక్ట్స్ ఓన్లీ నైకాలో పెట్టేవన్నీ ఓన్లీ ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని పెట్టము ఓన్లీ సీరమ్స్ కొన్ని కొన్ని స్కిన్ యోగర్ట్స్ సీరమ్స్ మాత్రమే పెడతాము 2023 లోనే పెట్టడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ బై ఇయర్ ఎండ్ నైకాలో కూడా కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఫ్యాంటసీ దొరికేటట్లు ఇంకా నేను ల్యాప్టాప్ లో మీకు అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను ఓకే ఇది ఫ్యాంటైజ్ డాట్ ఇన్ వెబ్సైట్ అండి జస్ట్ FANTIZED డాట్ ఇన్ ఆల్రెడీ చెప్పున్నాను ఆ వీడియో ఒకసారి చూడండి మీకు బేసిక్ వెబ్సైట్ గురించి ఐడియా వస్తుంది ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము చెప్పినట్టు ఆల్రెడీ కొత్తగా జింగ్సింగ్ గోల్డ్ అండ్ హ్యాండ్స్కు యాడ్ చేశాను అండ్ నేను మాట్లాడేది ఈ సెక్షన్ గురించి బుక్ అపాయింట్మెంట్ అనేది జస్ట్ ఇక్కడ ఒక బుక్ అండ్ అపాయింట్మెంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్యాలెండర్ అనే దాని మీద తీసుకెళ్తుంది ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయో ఆ డేట్స్ మాత్రమే హైలైట్ అయి ఉంటాయి మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు 11, 12, 13 హైలైట్ అయి ఉన్నాయి సో మీరు ఏ డేట్ అయినా బుక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 12th చేస్తున్నాను నేను సో ఇవన్నీ 15-minute స్లాట్స్ నెల్లూరులో ఈ డేట్స్లో ఎక్కడ ఉంటారు అనేది కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ ఒక లొకేషనే హైలైట్ ఉంటుంది అది నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది సో 10:30 to 10:45 లాస్ట్ స్లాట్ అక్కడ దాకా ఇచ్చున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ 11:30 to 11:45 స్లాట్ బుక్ చేశారనుకున్నాం దాని మీద జస్ట్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా నెల్లూరు అని చెప్పి తీసేసుకుంది సో మీరు ఇక్కడ ఈ ట్యాబ్కి వచ్చి చూడొచ్చు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ నెల్లూరులో ఉంటారు కాబట్టి ఆ డేట్స్లో నెల్లూరు ఒకటే హైలైట్ చేసి పెట్టాను అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ నేను ర్యాండమ్గా ఇస్తాను సో నేమ్లో జస్ట్ టెస్ట్ అని ఇస్తున్నాను ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ షెడ్యూల్ మీటింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది బేసిక్గా మీ టైం స్లాట్ అన్నీ చూపించి మిమ్మల్ని పేమెంట్కి రీడైరెక్ట్ చేస్తుంది ఇక్కడ కానీ మీరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ 600 కానీ పే చేశారు అంటే అది కూడా ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తాను సో మీకు నచ్చిన పేమెంట్ ద్వారా పే చేసేసి ఇలా మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ పేమెంట్ అయిపోయిన వెంటనే ఆ 600 మీరు పే చేసేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది మీ అపాయింట్మెంట్ ఫిక్స్ అని చెప్పి ఆ టైం స్లాట్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను కాబట్టి మీ పేరుతో ఆ టైం స్లాట్ ఇంకా బుక్ అయిపోతుంది మీరు ఆ టైంలో వస్తే ఇందాక చెప్పినట్లు వితౌట్ ఎనీ వెయిట్ మీరు ఇమీడియట్గా నెక్స్ట్ వెళ్ళి మీ అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఓకేమ్మా చాలాసేపు అయిపోయింది కదా చాలానే క్లారిటీ ఇచ్చామని అనుకుంటున్నాను మా వైపు నుంచి అంటే మాకు అనిపిస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా ఓకేనా బాయ్ మా నమస్తే నమస్తే